ఓటు రాజకీయం కోసమే మంత్రి శ్రీనివాస్ యాదవ్ ముదిరాజులకు చేపలు పట్టే అర్హత ఉందని అనడం గంగపుత్రుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యాఖ్యానించడం సరైంది కాదని వెల్లడించారు. గంగపుత్రులపై మంత్రి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ముస్తాబాద్ మండల కేంద్రంలో గంగపుత్రులు ఆందోళన చేపట్టి శ్రీనివాస్ యాదవ్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంత్రి చేసిన వ్యాఖ్యలతో గంగపుత్రులు ఎన్నో కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మపురి శంకర్ బాలయ్య, నరసింహులు ముత్తయ్య, శ్రీనివాస్, రాజేష్, మల్లయ్య, బాలయ్య, రాజయ్య, శంకర్, నర్సయ్యలతో పాటు పలువురు పాల్గొన్నారు. కార్యక్రమం చెప్పడానికి ముఖ్య కారణం ఏంటంటే గుంపాపేటలో కిరణ్ సింహకుంటే శ్రీనివాస సింహకుంటే దీన్ని రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేయాలనేటువంటి మా సంఘ పెద్దలు నిర్ణయం చేస్తున్నారు. దానికి అనుగుణంగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టామని తను ఈరోజు మా ముస్తాబాద్ మండలంలో ఉన్నటువంటి గంగపుత్రులు అందరం కలిసి ఇటీవల మొన్న ముదిరాజ్ ఆత్మగౌరవ సంఘ శంకుస్థాపనలో మన రాష్ట్ర మంత్రి గారైనటువంటి మొట్టమొదటిసారిగా అంటే ఇప్పుడు తెలంగాణలో సనాతన గంగపుత్రులు సనాతనటువంటి చేపలు పట్టే వృత్తి ఎవరిదంటే గంగపుత్రులు. కాబట్టి గంగపుత్రులు కూడా మా ఉనికిని కూడా గుర్తించుకొని ఆయన మసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము విజ్ఞప్తి చేస్తున్నాం.